సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ప్రధాని మోదీ పార్టీ అధ్యకుడు అమిత్ షా భాజపా అగ్రనేత అడ్వాణీని కలిశారు. స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లిన మోదీ తన గురువుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మరో అగ్రనేత మురళీ మనోహర్ జోషిని మోదీ అమిత్ షా కలవనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత అగ్రనేతలను మోదీ షా కలవనున్నారు. అడ్వాణీ భేటీ తర్వాత మోదీ అమిత్ షా మురళీ మనోహర్ జోషిని కలవనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలతోటి ప్రధాని నరేంద్ర మోడీ, మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇరువురు కూడా ఒకవైపు సీనియర్ నేతలుగా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా, తొలిసారి భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నటువంటి సీనియర్లందరితో భేటీ అవుతున్నారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ అగ్రనేతగా ఉన్నటువంటి అద్వానీ తోటి భేటీ అయ్యి పలు అంశాలపైన చర్చించారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో మురళీ మనోహర్ జోషితో కూడా ఇరువురు నేతలు భేటీ కాబోతున్నారు. ఇరువురు కూడా భాజపా విజయానికి సంబంధించి, ఈ విజయానికి సంబంధించిన కారణాలు, అదేవిధంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి వ్యవహారాలతో పాటుగా రాబోయే కాలంలో ఎటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి విషయాలన్నిటిపైన భాజపా నాయకత్వం ఇద్దరు ఇరువురు సీనియర్ నేతలతోటి చర్చిస్తోంది. సాయంత్రం వీరిద్దరితో పాటుగా బీజేపీకి సంబంధించి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇరువురు కూడా భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, పార్టీ పట్టుదలకు పార్టీ పెంపుదలకు చేపట్టినటువంటి అంశాలు, ఈ 5 సంవత్సరాల కాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటుగా ఈ రాబోయే కాలంలో చేపట్టాల్సినటువంటి అనేక కార్యక్రమాలపైన పార్టీ బలోపేతం, ఏ రాష్ట్రాల్లో అయితే పార్టీ ఇప్పుడు స్థానం సంపాదించుకోలేదు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ చోటు దక్కించుకోలేదు, సో అటువంటి రాష్ట్రాల్లో ఎట్లాంటి చర్యలు చేపట్టాలి, వారు ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం ఏంటి అనేటువంటి విషయాలన్నిటిపైన ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగానే తెలుస్తా ఉంది. దానికి తగినట్లుగానే రాబోయే ప్రభుత్వం తమ ముందున్నటువంటి లక్ష్యాలు ఏమిటి, అదేవిధంగా బీజేపీ అగ్రనేతగా అడ్వాణీ ఇచ్చేటువంటి సూచనలు సలహాలు వీటన్నిటిపైన కీలకంగా చర్చిస్తున్నట్లుగానే తెలుస్తా ఉంది. మరోవైపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ సంబంధించినటువంటి పెద్దలంతా ఇప్పటికే నిర్ణయించిన విధంగా చూసుకుంటే సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. కేంద్ర కేబినెట్ అనంతరం మంత్రిమండలి సమావేశం కాబోతోంది. ఈ రోజు 16వ లోక్సభను రద్దు చేస్తూ 16వ లోక్సభకు సంబంధించిన విషయంలో ఎన్నికైనటువంటి కేబినెట్ మంత్రులంతా కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించిన విధంగానే ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ రద్దు చేస్తూ అదే దాంతో పాటుగానే లోక్సభకు కూడా రద్దు చేస్తున్నట్లుగా తీర్మానం చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో దీనిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. తీర్మానం అనంతరం కేబినెట్ చేసినటువంటి తీర్మానం అనంతరం తీర్మానాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పంపిస్తారు. లోక్సభ రద్దు చేసిన తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి అదేవిధంగా సెషన్ ఎప్పుడు పెట్టాలి, పార్లమెంటు తొలి పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నిటిపైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ చర్చించిన తర్వాత రేపు ఎల్లుండంటే వచ్చే 2-3 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యి పార్లమెంటరీ పార్టీ భేటీలో నరేంద్ర మోడీని పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్సభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత మొత్తం కేంద్ర కేబినెట్ ఏర్పాటు, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ పార్లమెంటరీ పార్టీనే నరేంద్ర మోడీకి అన్ని అధికారాలను కట్టబెడుతూ ఒక కీలకమైనటువంటి తీర్మానం చేయబోతున్నారు. ఆ తీర్మానానికి అనుగుణంగానే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సిద్ధమవుతా ఉంది. ధన్యవాదాలు అరుణ్.